నేడు బాలబాలికల నుంచి మహిళల వరకు రక్షణ కరువైంది. బయటకు ఒంటరిగా వెళ్లే పరిస్థితి కానరావడం లేదు. చిన్ననాటి నుంచే ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం, యుద్ధ విన్యాసాలపై పట్టు ఎంతో అవసరమని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు వివిధ కరాటే, కుంఫు తదితర యుద్ధ విన్యాసాలు నేర్పించేందుకు ముందుకొస్తున్నారు. కావలిలో నెల్లూరు జిల్లా జూజిట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలకు సంబంధించిన గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పోటీల్లో తలపడేందుకు 3 నెలలుగా జూజిట్స్ వంటి యుద్ధ విన్యాసాలలో బాలబాలికలు శిక్షలు తీసుకున్నారు. ఇప్పటికే బాలబాలికలకు అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి ప్రతిభను పరీక్షించారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్కే యాసిన్, జిల్లా అధ్యక్షులు హుస్సేన్లు మాట్లాడారు. ఈ జూజిట్స్ కరాటేకు భారత ప్రభుత్వం గుర్తింపు ఉందని, ఒలింపిక్ వంటి పోటీల్లో తలపడే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూజిట్స్ కోచ్ సుల్తాన్ బాషా, సుప్రియా, సీనియర్ కోచ్ సంపత్ కుమార్, గుంజి సాయి, పి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ జూజిట్స్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ గవర్నమెంట్, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ ఇచ్చింది. దీంట్లో పిల్లలు మెడల్స్ తీసుకోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, వాటికి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉందండి. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.